తెలుగువారికి చాలా ఇష్టమైంది కూడా ఎందుకంటే మనం ఒక మాట వింటూ ఉంటాం తింటే గారే గారే తినాలి వింటే భారతం వినాలి అంటూ అంతగా భారతం మన జీవితాల్లో మమేకమైంది భారతంలో పాత్రలు సన్నివేశాలు సందర్భాలు కథలు గాథలు ఒకటేమిటి అన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నాయి అంతెందుకు ఈ రోజున మనం చూసినట్లయితే మన భారత ప్రథమ మహిళ ద్రౌపది ముర్ము ఆ పేరు చూసగానే చూడగానే మనకి భారతం యొక్క ఎంతగా వ్యాపించింది ఎంత మహోత్తమమైనటువంటిది అనేటువంటి విషయం మనందరికీ అర్థమవుతున్నది అంతటి మహాకావ్యాన్ని మనకి అందించినటువంటి మహారాజు పూర్వం రాజులే పండితుల్ని కవుల్ని పోషించేవారు ముఖ్యంగా చాళుక్య ప్రభువులు తెలుగు వారికి చేసినటువంటి సేవ చాలా గొప్పది ముఖ్యంగా రాజరాజ నరేంద్రుడు చేసిన మహోపకారం తెలుగు జాతికి తెలుగు జాతి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటుంది అంతటి మహాకావ్యాన్ని ప్రేరణ ఆయన ఆయన ప్రేరణతోనే మనకి మహాభారతం అందించింది ఇక తెలుగు సాహిత్యానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు మన నన్నయ్య నన్నయ్య రచన రెండున్నర ఆశ్వాసాలే కదా అని అనుకోవడానికి లేదు మొత్తం భారత ప్రణాళిక రచనా ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేశారు ఆయన అంటే ఒక పునాది అంతా వేసినటువంటి మహాకవి మహనీయుడు అందుకే విశ్వనాథ్ వారు అంటారు నన్నయ్య గారిని ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని అంతటి గొప్ప కవి మహాకవి నన్నయ్య గారు నన్నయ్య గారిని రాజరాజ నరేంద్రుణ్ణి మహాభారతాన్ని ఈ రోజున తెలుగు జాతి యావత్తు కూడా అర్చించుకున్నటువంటి అద్భుతమైనటువంటి సందర్భం ఇది అయితే ఒక విషయం చెప్పి నేను సభా ప్రారంభం చేస్తాను ఈ మహోత్సవానికి కారణం ప్రేరణం ఎవరు అంటే రాశికేర్స్ సంస్థ వారు ఆజాదీక అమృతోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సౌజన్య సహకారాలతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు ఇప్పుడు ఇదిగో విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు రేపు ఆగస్టు 13వ తారీఖున హైదరాబాద్లో నిర్వహిస్తారు ఇలాగ ముచ్చటగా మూడు నగరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి రీతిలో భావి తరాలకి భారతం అంటే ఏమిటి నన్నయ్య గారు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి వీరు చేసినటువంటి కృషి చాలా ప్రశంసనీయం వీరి యొక్క ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ మూడు కార్యక్రమాలని రూపకల్పన చేసి ఈ విధంగా ఈ రోజున మనకు అందిస్తున్నందుకు ముఖ్యంగా నిర్వాహకులకు డాక్టర్ సుహాసిని ఆనంద్ గారి యొక్క బృందానికి రాజగోపాల్ గారికి ఎన్ఎస్ఎన్ రాజు గారికి వారి యొక్క సహచరులకి వారికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈనాటి ప్రారంభ సభని మనం కొద్ది సేపట్లో ఆరంభించుకోబోతున్నాం ముందుగా ఈ సమావేశానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా నమస్కారం ఈ సదస్సుకు ప్రారంభకులుగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త విశాఖలోనే అనేక విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉన్నత విద్యను అందించి అంతేకాక మరెంతోమందికి ఉపాధిని కూడా కల్పిస్తూ పైడా విద్యా సంస్థల్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి వారు శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారు వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం
వారికి పలమలతో సుహాసిని గారు స్వాగతం పలుకుతారు. దంపతులు ఇరువురు వారిని స్వాగతిస్తున్నారు. విశాఖ సాహిత్య అధ్యక్షులు, నేటి సభాధ్యక్షులు, ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు, మా వంటి ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్దిన గురువులు విజయశీమణి, విశాఖపురవాసిని, కోలవెన్ను మలయవాసిని గారిని సభక్తికంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని సుహాసిని ఆనంద్ గారు పలములతో సత్కరిస్తారు. విజయ నిర్మాణ సంస్థ అధినేత, విశాఖలో ఏ కార్యక్రమంలోనైనా విజయవంతంగా జరగాలి అంటే అందులో విజయ్ కుమార్ గారి హస్తం ఉండాల్సిందే. అంతటి సౌజన్యమూర్తి, ఎందరికో స్ఫూర్తి, అన్నింటినీ మించి తెలుగు భాషాభిమాని ఆయన మరెవరో కాదు, మన సూరపనేని విజయ్ కుమార్ గారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. వారిని పలములతో సత్కరించవలసిందిగా సుహాసిని ఆనంద్ గారిని కోరుతున్నాం. రాజగోపాల్ గారు కూడా ఫలప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. ఒక ప్రభుత్వ రంగంలో సేవలు అందించి విజయవంతంగా ఉద్యోగ విరమణ చేయటం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ప్రభుత్వ పరిపాలనా రంగంలో అడ్మినిస్ట్రేషన్లో సేవలు అందించి ఏ ప్రలోభాలకి లోను కాకుండా నీతిగా నిజాయితీగా అర్హులైన వారికి మాత్రమే సహకరిస్తూ ఎంతో సమర్థవంతంగా విధి నిర్వహణ చేసిన ఆదర్శ మహిళా ఉద్యోగిని శ్రీమతి వైవి అనురాధ గారు. వారు ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మాకు చిరపరిచితులు, ఆత్మీయులు. వారిని సదస్సు గౌరవ అతిథిగా విచ్చేశారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి రాజగోపాల్ గారు పలములతో సత్కరిస్తారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ సంగీత విభాగంలో శాఖాధిపతిగా ఉంటూ విశాఖలోనే ఎంతోమంది గాయని మనల్ని తర్ఫీజ్ చేసి తీర్చిదిద్దినటువంటి వారు. ఆవిడ పాట ఎంత మధురంగా ఉంటుందో, మాట అంత మృదువుగా ఉంటుంది. మితభాషిని శ్రీమతి డాక్టర్ ఏ అనురాధ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విశాఖ వాసులకి చిరపరిచితులు, ఏ కార్యక్రమంలో అయినా తన యొక్క సహాయ సహకారాలను అందించేటువంటి వారు శ్రీ చెరువు రామ్ కాటయ్య గారు. ఆయన్ని కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మాకందరికీ ఆత్మీయులు, చిరపరిచితులు. విశాఖలో కళాభారతి అనగానే మనకి ప్రస్తుతం గుర్తొచ్చేటువంటి వ్యక్తి శ్రీ రాంబాబు గారు. ఆయన అసలు పేరు కంటే కూడా రాంబాబు గారుగానే మనకందరికీ సుపరిచితులు. రామభక్తులు, మనందరికీ ఆత్మీయులు. శ్రీ రాంబాబు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారిని రాజగోపాల్ గారు పలములతో సత్కరిస్తున్నారు.
రెండు నిమిషాల్లో మనం సభని ప్రారంభించుకుందాం. జీవేల్ గారు వస్తున్నారు. సభా వేదిక కూడా ఆయనకి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నది. వారిని వేదిక మీదకి విచ్చేయవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఏంటంటే కొందరు వస్తేనే కానీ సభ సంపూర్ణం కాదు. వారిని సత్కరించవలసిందిగా ఫలములతో సుహాసిని ఆనంద్ దంపతుల్ని చెరువు రామకోటయ్య గారిని కోరుతున్నాం. కొందరు వస్తే కానీ సభ సంపూర్ణం కాదు. మనం ఇప్పుడు సభ సంపూర్ణం చేసుకున్నాం. ఇక విశాఖ వాసులకి చిరపరిచితులు, మనకి ఆత్మీయులు, ఎక్కువగా సంపాదకీయాల్లో కనిపించేవారు, ఒక దౌహిత్రుడిగా అనన్యమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి సాహితీవేత్త మాశర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రేయర్ పాడేసి ప్రేయర్ అయ్యాక జ్యోతి ప్రకాశం ప్రేయర్ తర్వాత జ్యోతి. వారిని ఆనంద్ గారు, చిరు రామకోటయ్య గారు ఫలములతో సత్కరిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమాన్నైనా ప్రార్థనతో ప్రారంభించడం ఆచారం. ఈ రోజున మనకి ప్రార్థనా గీతాన్ని అందించడానికి వచ్చినటువంటి చిరంజీవిని శ్రీ కుమారి సోమయాజుల విష్ణుప్రియ ఇందిర చిన్న వయసులోనే అనేకమైనటువంటి కచేరీలు చేసి నాదనీరాజనంలో కూడా పాల్గొని మన విశాఖలో ఏ కార్యక్రమం అయినా తప్పకుండా వచ్చి తన యొక్క గళాన్ని వినిపించేటువంటి విష్ణుప్రియ ఇందిర తనని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి ప్రార్థనా గీతం ఆలపించవలసిందిగా. అందరికీ నమస్కారం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే లోకానాం స్థితిమావహంత్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితా వసురైః భూయాసుః పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధరాః శ్రేయసే పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాః శ్రేయసే. చక్కటి వినాయక స్తుతితోని నన్నయ్య గారిని భజించుకుంటూ ఆయన యొక్క అద్భుతమైన పద్యాన్ని వినిపించినటువంటి విష్ణుప్రియకి అభినందనలు. ఇప్పుడు జ్యోతి ప్రకాశనం
కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడే ఇక్కడ వేద పఠనం జరుగుతుంది. మనకి అనుకోకుండా వచ్చిన వాళ్ళే అతిథి అంటాం మనం, కానీ మనకి అతిథి కాదు, అత్యంత ఆత్మీయులు. మన విశాఖకి చిర సేవలు అందించినటువంటి వారు విష్ణు కుమార్ రాజు గారు ఇచ్చేశారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి. వారిని వేదికపైకి వచ్చి జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సుహాసిని ఆనంద్ గారిని పలములతో వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వెయ్యేళ్ల క్రిందట వెలిగిన తెలుగు సాహిత్య జ్యోతి అఖండంగా వెలుగుతూనే ఉంది. మరొకసారి జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాను. జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరుగుతున్నది. భారతం పంచమ వేదం, మనది భారత వేదభూమి చేత వారిద్దరూ కూడా వేద ప్రార్థన చేస్తారు. ప్రణవ్ ఆర్ణవ్ కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిః సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ వీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తనూభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో రుద్రస్సహాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తిన స్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ప్రార్థన పాడిన పిల్లలిద్దరూ కూడా ప్రణవ్ ఆర్ణవ్ అని మా తమ్ముడు పిల్లలు, యుఎస్లో ఉంటారు, అమెరికాలో. వారు చక్కగా రోజు కూడా సంగీత సాధన చేస్తూ ఈరోజు ప్రార్థన పాడతాము అంటే వెంటనే వారిని ఇలాగా వీరి సన్నిధిలో పాడే ఒక అదృష్టం లభించినందుకు వారికి మీ దీవెనలు అందించాలని కోరుతూ, అలాగే ఆ పిల్లలకి జీవిఎల్ గారు
చేతుల మీదుగా పిల్లలకి అభినందిస్తూ వారికి ఫలాల్ని అందించవలసిందిగా గుర్తుంది. ఓకే అండి. చక్కగా నిబద్ధత పాటిస్తున్నటువంటి ఆ కుటుంబానికి మనందరి తరఫున శుభాకాంక్షలు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని, ఈ మహోత్సవ నిర్వహణని చేస్తూ అసలు దీని నేపథ్యం ఏమిటి, దీని పౌర్వాపౌర్యాలు ఏమిటి, ముందు వెనకలు ఏమిటి, సాధక బాధకాలు ఏమిటి అనేటువంటి ఒక చిన్న సభా పరిచయాన్ని చేయటానికి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు మన ముందుకు వస్తున్నారు. ఆవిడ నగర బీజేపీ అధ్యక్షులు, సంగీతంలో డాక్టరేట్ పట్టా పొందారు. అటు రాజకీయ రంగంలోనూ, ఇటు సాంస్కృతిక రంగంలోని కూడా నిరంతరమైనటువంటి సేవలు అందిస్తూ శ్రమిస్తున్నప్పటికీ పేరులో ఉన్న నవ్వు ఎప్పుడూ పెదవులపై చెదరకుండా ఆనంద్ గారితో ఆ పేరుకి తగ్గట్టుగా సార్థక నామధేయురాలుగా మన ముందు ప్రత్యక్షం అవుతున్నారు. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారిని వేదికపైకి వచ్చి ఈ మహోత్సవ నేపథ్యాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇది ఒక చక్కని కార్యక్రమం అని తెలిసి, ఇలా ఆంధ్ర మహాభారతం అవతరించి 1000 సంవత్సరాలు పూర్తయింది అని మహామహోపాధ్యాయులు, పండితులు అందరూ చెప్పగా, ముఖ్యంగా మా మావయ్య, మా నడుపల్లి శ్రీరామరాజు గారు ఇక్కడే ఉన్నారు, మా మేనమామ, వారు చెప్పడం జరిగింది. ఇలాగ ఈ సంవత్సరం ఖచ్చితంగా అందులోనూ వ్యాస భగవానుడు రాసిన, అంటే సంస్కృతంలో రాసిన మహాభారతం మనకి తెలుగులో అనుసృజన చేసిన వారు ఆదికవి మహాకవి నన్నయ్య గారు. వారు రచించి, అంటే ఇక్కడ నన్నయ్య గారి సహస్రాబ్ది, ఆంధ్ర మహాభారతం అవతరించి సహస్రాబ్ది, ఈ కార్యక్రమం, అంటే ఇటువంటి ఒక చక్కని ఒక అనుక, అంటే ఒక అనుసృజన చేయమని ఆదేశించిన రాజరాజ నరేంద్రుడు పట్టాభిషిక్తుడు అయిన కూడా సహస్రాబ్ది. కాబట్టి ఇన్ని చక్కని కార్యక్రమాలతో కూడిన ఈ సహస్రాబ్ది మహోత్సవాల్ని ఘనంగా చేయాలి అని సంకల్పించి, అలాగే మన కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాశీ కేర్స్ ప్రతినిధిగా నేను, మా నాన్నగారు శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారు, ఖచ్చితంగా దీనిని మనం చేయాలమ్మా, సమాజం కోసం, అందులోనూ ఒక తెలుగు భాష కోసం మనము చేయాల్సిన ఒక మొట్టమొదటి ప్రప్రథమ కార్యక్రమం అని ఎప్పుడైతే తలచామో, ఈ 2 తెలుగు రాష్ట్రాలలోనూ చేయాలి, అంటే తెలుగు భాష ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చేయాలి అంటే, ముందుగా నాకు, నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి విశాఖ వాస్తవ్యురాలిగా విశాఖపట్నంలో చేయాలి అన్నది నేను అనుకుని, తర్వాత తెలంగాణలో సంబంధించి హైదరాబాద్, ఈ 2 చోట్ల చేయాలి అని అనుకున్నామండి. కానీ పండితులందరూ ఒక విషయం చెప్పారు, మనకి రాజమహేంద్రవరాన్ని ఏలిన రాజరాజ నరేంద్రుడు వారు ఆజ్ఞాపించగా రాసి అవతరించింది ఆంధ్ర మహాభారతం రాజమహేంద్రవరంలో. కాబట్టి ప్రారంభ సభ రాజమహేంద్రవరంలో జరగాలి అని చెప్పి, ఆ విధంగా మన జూలై 23న అంగరంగ వైభవంగా ఉదయమే నన్నయ్య గారికి పూలమాలాలంకరణ, రాజరాజ నరేంద్రుడు ఆ మహారాజు, అంటే రాజ పోషకులు ఉంటే తప్ప చాలా కార్యక్రమాలు జరగవు, ఆ విగ్రహానికి ఒక క్రేన్తో ఒక దండతో అలంకరించి వారికి అక్కడ పల్లకీ సేవ, మన ఆంధ్ర మహాభారతాన్ని పల్లకిలో మేళతాళాలతో వేద మంత్రాలతో ఊరేగించేసి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, ఆ విధంగా రోజంతా ఇలాగా ప్రసంగాలు, కవి సమ్మేళనం, రూపకం, పద్యగానం, అందులోనూ 500 మంది స్టూడెంట్స్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం అన్నది ఒక
కన్నుల పండుగ వీణుల విందుగా జరిగిందండి. చాలా అసలు ఆ పుడమి పులకరించింది రాజమహేంద్రవరం. అదే రీతిలో రెండవ విడతగా ఈరోజు మనకిక్కడ విశాఖపట్నంలో రథయాత్ర చేయాలి అని సంకల్పించడం, నేను మా వారు ఆనంద్ గారు ఏదైనా అనగానే ఇద్దరం కూడా తొందరగా ఇది ఇంకా అందంగా చేయాలి ఇంకా బాగా చేయాలి అని అనుకుంటూ ఉంటాము. భగవంతుడి సంకల్పం భగవంతుడి అనుగ్రహం తోడయి మనకి వెంటనే ఒక రథం ఏర్పాటు అవ్వడము, అది కాకుండా వెనకాల ఒక చారియట్ గుర్రాలతో ఒక ఘనంగా మనం ఆంధ్ర మహాభారతాన్ని ఈరోజు ఉదయం కూడా అందరి సమక్షంలో మనము వేడుకగా తీసుకొచ్చి పూర్ణ కుంభంతో లోపలికి తీసుకొచ్చి అదిగో అక్కడ ఆసీనులయ్యింది మన ఆంధ్ర మహాభారతం. సో అలాగా మనకి నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడు ఇక్కడ ఆసీనులయ్యారు. వారి సమక్షంలో రెండవ విడతగా ఇప్పుడు ప్రసంగాలు, ఆ తదుపరి ఇలాగే పిల్లలందరూ కూడా పద్యగానం, తర్వాత మనకి కవి సమ్మేళనం ఉంటుందండి. చాలామంది వరకు మనము ఈ ఒక్క రోజు కార్యక్రమంలో ఇన్ని చేయడం అన్నది చాలా కష్టతరం, అయినా యథాశక్తి పెద్దలందరి ఒక సూచనల మేరకు ఇంతవరకు ఈ రోజంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఆద్యాంతం ఆస్వాదించి మమ్మల్ని అందరినీ అంటే మనం ఒకళ్ళకొకళ్ళు ఈ విధమైన ఒక కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక సమాజంలో ఒక చక్కని మార్పు రావాలి అని కోరుకునే వాళ్ళల్లో మనం ఉన్నాము. కాబట్టి ఇటువంటి ఒక చక్కని మార్పుకు ఏదో ఒక విధంగా ఒక్కొక్క కార్యక్రమం తోడ్పడుతుంది, అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా అలా తోడ్పడుతుంది అని మేము భావిస్తూ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మహామహులందరికీ, ముఖ్యంగా ఈరోజు మనకి ఈ మూడు కార్యక్రమాలు చేయడానికండి వెంటనే రాజమహేంద్రవరంలో నేనున్నాను అని చెప్పింది మహామహోపాధ్యాయ శ్రీ శలాక రఘునాథ శర్మ గారు. వారు చాలా వరకు మా ముందుండి పూర్తిగా బాధ్యత తీసుకుని వారు నడిపించారు. మన విశాఖపట్నంలో శ్రీమతి మలయవాసిని గారు ఆచార్య వారు కూడా మాకు చాలా సహకరించి వారి యొక్క సూచనలన్నీ మేరకు మాకు ఇవ్వడం, వారితో పాటు డివి సూర్యారావు గారు ఇక్కడే ఉన్నారు, వారి ప్రసంగం ఉంటుంది తర్వాత వారి సభ, ఇవన్నీ కూడా ఒక సభకి ఇంత కొందరితో మేము ఆ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా మాకు చాలా చక్కగా సహకరించారు. ఇంకా పుర ప్రముఖులందరూ, ఇంకా మన వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారు సూచనల మేరకు వారు కూడా ఇవాళ ప్రథమ తాంబూలం వారికి, వారు కూడా ఈరోజు చక్కని కార్యక్రమంలో ప్రసంగం అది చేస్తారు. అదేవిధంగా మనకిక్కడ ముందుగా ఈ ఉదయం సభకి పైడా కృష్ణప్రసాద్ గారు, అలాగే మనకి ఈరోజు వారి సభకి రావడం వారు ముఖ్య అతిథిగా, అలాగే విజయ్ కుమార్ గారు. ప్రధానంగా చెప్పాలి అంటే నాకు గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారు అంటే విశాఖపట్నంలో మా విజయ్ కుమార్ గారే. ప్రతి కార్యక్రమానికి అండి మేము ఒక చక్కగా ఒక మనిషిగా తయారవ్వాలి అంటే సంస్కారవంతంగా ఒక సంస్కారంతో ఒక నడత ఒక నడవడిక ఆ విధమైన ఒక కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఒక చక్కని నడత ఉంటుంది మనిషికి. అటువంటి ఒక చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందులో నన్ను పాల్గొనేటట్టు చేసిన వారు వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి రావడం వల్ల. ఇంకా మన పెద్దలందరూ మనకి రాంబాబు గారు, కళాభారతి గారు వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మా శర్మ గారు అలాగే రామకోటయ్య గారు వీరందరూ కూడా మా ఆత్మీయ అతిథులు. ఈరోజు మా ముఖ్యంగా నేను మ్యూజిక్లో నేను పిహెచ్డి చేయడానికి నా గురుతుల్యులైన నా గురువు గారు, నా గైడ్, మెయిన్ గైడ్, హెడ్ ఆఫ్ ది మ్యూజిక్ అండ్ డాన్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అనురాధ మేడం గారు, వారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక నేను డాక్టరేట్ చేసి ఒక సంగీతంలో నేను ఒక డాక్టర్ అనిపించుకున్నాను అంటే అది వారి దయ వల్లనే. వారికి కూడా నేను అంటే ఈ వెల్కమ్ అడ్రస్లోనే నేను అందరినీ కూడా నేను ఒక్కొక్కరి గురించి చెప్పాలి, అది నా ధర్మం. అలాగే ఈ కార్యక్రమానికి అసలు ముఖ పరిచయం మాకు లేదు, కానీ వారి గురించి ఎక్కువగా విన్నాము. అలాగే వారెవరో కాదు, అనురాధ గారు రిటైర్డ్ ఐఏఎస్ వారు కమిషనర్గా కూడా చేశారు మన ఊళ్ళో, వారిని కూడా వచ్చినందుకు వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మా శర్మ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ కార్యక్రమం ఉందని, చాలా మా మీద అత్యంత ప్రేమతో. ఇంకా ముందుగా మేము మా ఈ కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా చాలామంది వచ్చారు, అందరికీ కూడా
చాలా సంతోషం ఈ రోజు రోజంతా కూడా ఉండి ఈ కార్యక్రమాలు తిలకించవలసిందిగా నేను ఈ విధంగా కోరుకుంటూ ముఖ్యంగా తర్వాత మొట్టమొదటిసారి మన విశాఖపట్నానికి రావడం వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా వారికి మా అభినందనలండి వారు వేరే ఒక ముఖ్యమైన కార్యక్రమంలో వారు వెళ్ళవలసి వచ్చి ముందుగా వారిని మాట్లాడవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను దయచేసి శ్రీ జీవిఎల్ నరసింహారావు గారిని వారు మాట్లాడే ముందు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నన్నయ్య యూనివర్సిటీ మాజీ ఉపకులపతి శ్రీ ముత్యాల నాయుడు గారు వారిని వేదికకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ దయచేసి వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం వారిని ఆహ్వానం పలుకుతూ వారికి ఫలాల్ని అందజేయవలసిందిగా కోరుతున్నాం